యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఖమ్మం జిల్లా యాదవులు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ లో యాదవులకు భారీ నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. 4 లక్షల యాదవ కుటుంబాలకు 80 లక్షల గొర్రెలను పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. యాదవులకి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడు కూడా యాదవులకి గుర్తించిన డాక్టర్లు లేవు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఇవాళ 4 లక్షల కుటుంబాలకి, యాదవ్ కుటుంబాలకి 85 లక్షల గొర్రె జీవాలు ఇస్తానని ఇవాళ బడ్జెట్లో పెట్టారు. వారికి ధన్యవాదాలు చెబుతూ ఎప్పుడు కూడా యాదవులను గుర్తించండి, గొర్రెల కాపురులు కానీ చేపల కావాలని కానీ ముద్రా సంఘాలు కానీ గంగపుత్రులు కానీ బీసీ సంఘాలు అన్నందరూ కూడా ఇవాళ గుర్తించిన వ్యక్తి ఒక కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉండమని, అట్లాంటి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి పనిచేసి ఇంకొద్దు ముందు తీసుకుపోవడానికి వారికి తోడుపాటు ఉండాలని నేను కోరుకుంటూ యాదవ కురవ సంఘాల అందరం కూడా కలిసి కట్టుగా ఉండి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బలపరచాలని చెబుతూ